pintaani, mille šeitaan irrasin. Bismillah, irrahman, irrahim, auludi, talibat, illahi, minta nabi. Tum isme se bahar nahi nikloge. Chal, chal ja šeitaan, chal! Hey, Ambale Shankar! నిన్ను వదిలిపెట్టనరా. ఈ రోజు చిత్రాపవర్ణమి, ఈ రోజే కదా తరు నిన్ను చంపుతానని శపథం చేసింది. అవును స్వామి. ఆ ఆత్మను చంపడానికి ఒకే ఒక్క దారుంది. ఈ రోజు సముద్ర తీరం దగ్గర మంగళముఖులందరూ ఒకే చోట గుంపుగా చేరి ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఆ దేవి ముందు తమ కోరికలన్నీ నెరవేర్చాలని ప్రార్థించి ఆడి పాడి చిందులేస్తాను. అదంతా పూర్తయి వాళ్ళు వెళ్ళాక నువ్వు హత్య చేశావే ఆ ముగ్గురు, వాళ్ల శవాలను తీసుకువెళ్ళి ఆ హోమగుండంలో విసిరే. అలా చేస్తే ఆ శరీరాల్లో ఉండే ఆత్మలు అంతమైపోతాయి. వెళ్ళు, ఆలస్యం చేయకు. మట్టిలో పూడ్చిపెట్టిన ఆ శవాలను తీసుకువెళ్ళు. అలాగే సుహా, వెళ్ళు. అలాగే అలాగే. మమ్మల్ని కాల్చేయడానికి తీసుకెళ్తున్నారా? ఎవరైనా కాపాడండి. ఏం వాసన! Thank you.
పుట్టిన వాడు తిరిగి మత్తికే అంకితమైపోయాడు. హై బోలా ఏమంటారు? తలాలు వాడి జేబులు ఉండిపోయాయి కదా, మరి నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు వెళ్ళి చావు, ఇక్కడికి రారా. ఏంటి, చాలా రోజులైందిరా నేను నరికి, నిన్ను నరికి పారేస్తా. ఏమన్నా నరుకుతావా అన్నా? ఏయ్ బన్నడా బాబా, నేను వీడిని గర్చేనా? నై బేటా, మే హూనా. వస్తారు.
అధర్మానికి జయం దక్కాలంటే నన్ను కాంతి బూడిద చేసేయ్. ధర్మానికి జయం దక్కాలంటే నాకు దారి వదలు, దారి వదలు నరసింహస్వామి, దారి వదలు నాకు, దారి వదలు నరసింహస్వామి. నరసింహస్వామి, నేను వీణ్ణి చంపను, ఎందుకో చెప్పు. నాకు ఈ పవిత్రమైన స్థలంలో చోటిచ్చావు కదా, అందుకు ఈ నీచుణ్ణి ఇక్కడ చంపి ఈ పవిత్రమైన చోటికి కలకాన్ని రానివ్వను. బయటికి తీసుకువెళ్ళి అక్కడ వీడి సంగతి చూస్తాను. రాఘవకి ఎన్ని సమస్యలొచ్చినా కల్పన సహాయం చేసింది. కల్పన ఆశను రాఘవ నెరవేర్చాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకునే దిగాలి. ఇప్పుడు చూడు, కల్పన హాస్పిటల్ నచ్చిందా? పద కంగ్రాట్స్.
అన్నయ్య అన్నయ్య, కల్పన అమ్మ కోరిక నెరవేర్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పడానికి నేనేం చేశాను? అంతా దేవుడు చేశాడు. నువ్వు సాధించినట్టుగానే నీలాంటి వాళ్ళందరూ కూడా సాధించాలి అన్నదే నా ఆశ. మీరందరూ చల్లగా ఉండాలమ్మా. అందరికీ హెల్ప్ చేస్తావు, నన్ను మాత్రం మర్చిపోతావు. నిన్ను ఎలా నా దారికి రప్పించాలో నాకు తెలుసు. ఇన్నాళ్ళు అందరి నడుం మీద ఎక్కి కూర్చున్నావు, నా మీద కూర్చోలేదని అలా అరిచాను. మీ మీద కాకపోతే ఇంకెవరి మీద కూర్చుంటాను బంగారం.